SKM 91 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की खबर की जानिब। शहर हैदराबाद में ड्रिंक एंड ड्राइव मुहिम के जरिए रोज़ाना गाड़ियों की तलाशी मुहिम चलाई जा रही है और कई सारे गाड़ियों को सीज्ड भी किया जा रहा है। हैदराबाद शहर में जगह जगह ट्रैफिक पुलिस अपनी ड्यूटी बखूबी तौर पर अंजाम देते नजर आ रहे हैं और ड्रिंक करते हुए गाड़ी चलाने पर सख्त एक्शन लिया जा रहा है। शहर के हालात को नज़र में रखते हुए नशा करने पर पाबंदी आयद की जा रही है ताकि शहर हैदराबाद में हो रहे जरायम को रोका जा सके। जरायम व हादसात में इजाफे को देखते हुए कई वक्त से ड्रिंक एंड ड्राइव की मुहिम जगह जगह चलाई जा रही है, इसके बावजूद हादसों में कोई कमी नहीं आ रही। पुलिस की कड़ी सख्ती और चेकिंग के बावजूद संगीन जरायम शहर में अंजाम दिए जा रहे हैं। इसी ज़िमन के एक हिस्से के तौर पर मीर चौक ट्रैफिक पुलिस की जानिब से भारत गार्डन के अपोजिट ड्रिंक एंड ड्राइव की खसूसी तलाशी मुहिम चलाई गई और ट्रैफिक पुलिस की जानिब से गाड़ियों को रोककर सभी दस्तावेजात नंबर प्लेट के अलावा मुकम्मल सख्ती से जांच की गई और इस तलाशी मुहिम के दौरान कानून की खिलाफ वर्जी करने और शराब पीकर गाड़ियां चलाने वाले अफराद की गाड़ियों को सीज किया गया और इस तलाशी मुहिम के दौरान 6 2-व्हीलर 2 3-व्हीलर और 1 4-व्हीलर गाड़ियों को भी सीज किया गया। आइए देखते हैं इस तलाशी मुहिम के चंद मनाजिर। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर खास और अहम खबर को देखने के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। नमस्ते, मैं अमरनाथ मीर चौक ट्रैफिक पुलिस स्टेशन में काम करता हूँ। आज चंपापेटा भरत गार्डन से डीडी कर रहा हूँ, इसीलिए हम 6 2-व्हीलर 2 3-व्हीलर और 1 4-व्हीलर पकड़े गया। इसी तरफ हमारे तरफ पुलिस वारे నుంచి ప్లస్ మీడియా వారి నుంచి దీని ద్వారా మీకు ఒక సందేహం ఇస్తున్నాం। రేపటి నుంచే కాదు, ఎప్పుడు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకోకుండా గాడి సక్రమంగా నడిపి మీరు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాం। ఇందు ద్వారా చాలా వరకు చూస్తూనే ఉన్నారు మీరు, ఈ మధ్య సైలెన్సర్ కూడా సౌండ్ పెంచుకొని చేయడం జరుగుతుంది। దానివల్ల చాలా పొల్యూషన్, సౌండ్ పొల్యూషనే కాకుండా హార్ట్ పేషెంట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి। హార్ట్ పేషెంట్స్ ఉన్నారు చాలామంది సిటీలో, ఉన్నారు రీసెంట్గానే ఒక అతను పక్కకి వెళ్ళి హారన్ మోగించడం వల్ల అతను స్లిప్ అయి పడిపోవడం జరిగింది, ఒక పెద్ద ఆయన చనిపోవడం జరిగింది। ఈ విధంగా మీరు కూడా ఏదైనా సైలెన్సర్ ఉంటే దాన్ని మోడిఫై చేసుకొని, కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ ఏదైతే ఉన్నా దాన్ని వేసుకొని గాడి సక్రమంగా నడవాల్సి అని చెప్పి కోరుకుంటుందని జరుగుతుంది। ఇంకోటి మైనర్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం, పిల్లలు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా బండి తీసుకొని వచ్చేస్తున్నారు। పేరెంట్స్ కూడా కన్సర్న్ చేయండి, దీని ద్వారా ఏం చెప్తున్నామంటే ఎవరైనా మైనర్ని పట్టుకున్నామంటే మైనర్తో పాటు పేరెంట్స్కి కూడా శిక్ష విధించడం జరుగుతుంది। ఎందుకంటే వారి నిర్లక్ష్యం ద్వారానే పిల్లలు ఈ విధంగా బండి 2-వీలర్ నడపడం జరుగుతుంది, కాబట్టి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళనే కాకుండా పేరెంట్స్కి కూడా శిక్ష పడుతుంది। కాబట్టి ఎవరు కూడా పేరెంట్స్ ముందు మీ పిల్లలను ఎక్కడ వెళ్తున్నారు, మన పిల్లలు మనం ఏటు సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, స్కూల్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని ఒకసారి గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాం। ఈ మైనర్ చేసినప్పుడు డ్రైవింగ్ వాళ్ళు పిల్లలుగా ఉంటారు, వాళ్ళకి ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, ఎవరైనా పక్కన కొంచెం స్పీడ్గా వెళ్ళారనుకోండి అరే మనం కూడా వెళ్దాము అనే యాంగ్జైటీలో స్పీడ్గా దూరడం జరుగుతుంది। ఆ టైంలో ఎప్పుడైతే ఉంటుందో యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం జరుగుతుంది। కాబట్టి పేరెంట్స్ కూడా దీని మీద కొంచెం పోలీసు వాళ్ళే కాకుండా అరే పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు అరే పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు పట్టుకున్నారు, నా కొడుకుని ఎలా పట్టుకున్నారని మీరు ఇబ్బంది పడడం కంటే ముందుగానే మీరు ఇంటి దగ్గరే మీ పిల్లల్ని ఏ విధంగా మన పిల్లోడు ఎక్కడికి వెళ్తున్నాడు, వస్తున్నాడా, ఎవరితో తిరుగుతున్నాడు అని చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను।